నమస్తే, నేను విశ్వ. వెల్కమ్ టు TV5 మరో నేత్రం. ఒకసారి ఈ ఫోటో చూడండి. ఈ ఫోటోలో ఒక మహిళ జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ఆ జన్మదిన వేడుకలకి ఎంతమంది పోలీసులు వరుసగా హాజరయ్యారో, చప్పట్లు కొట్టారో, అభినందనలు తెలిపారో ఈ ఫోటోలో కనిపిస్తూ ఉంది. సో ఇంతమంది సిఐలు ఎస్ఐలు హాజరయ్యారంటే ఆవిడ ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేనో, లేదంటే పార్లమెంటు సభ్యురాలో, లేదంటే ఎమ్మెల్సీనో, లేదంటే మంత్రో అయ్యింది అనుకుంటే పొరపాటే. ఆవిడ ఎమ్మెల్యే గారి భార్య. ఎమ్మెల్యే గారి పుట్టినరోజుకి వచ్చారంటే ఒక అర్థం పర్థం ఏదైనా ఉంది పోలీస్ అధికారులు. బట్ ఎమ్మెల్యే గారి భార్య బర్త్డే వేడుకలకు ఇంతమంది పోలీసులు హాజరు కావడం ఏంటి? ఆ ఎమ్మెల్యే ఎవరో కాదు, తెలుగుదేశం పార్టీ చిలకలూరుపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు గారు. పుల్లారావు గారి సతీమణి వెంకట కుమారి గారు. ఆవిడ బర్త్డే వేడుకలకి ఇంతమంది పోలీస్ అధికారులు హాజరు కావడం, ఆ ఫోటోలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో, టీవీ ఛానళ్ళలో, పత్రికల్లో ప్రముఖంగా రావడం, టీడీపీ శ్రేణుల్లోనే ఒక చర్చకు దారితీయడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యర్థి పార్టీలకి ఆయుధం కావడం, ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీలో తీవ్ర చర్చనీయాంశం అవుతూ ఉంది. అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కేబినెట్ సమావేశాన్ని నిర్వహించారు. కేబినెట్ సమావేశంలో ఆయన సీరియస్ అయ్యారు, ఆగ్రహం వ్యక్తం చేశారు, ఒక విధంగా ఆవేదన కూడా వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం పైన ప్రజల్లో ప్రేమ, అభిమానం, విశ్వాసం రోజురోజుకి పెరుగుతూ ఉంది. ప్రజలకు మనం చాలా దగ్గరవుతూ ఉన్నాం. అతి తక్కువ కాలంలోనే ఇలాంటి సమయంలో కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది నాయకులు వ్యవహరిస్తున్న తీరు వల్ల కూటమి ప్రభుత్వానికి నష్టం, పార్టీకి నష్టం. ఇలాంటి అతి చేష్టలు ఏమైనా ఉంటే మానేయండి. ఆయా జిల్లాల్లోని మిగతా ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, వీళ్ళందరూ కూడా అతి చేస్తున్న ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయండి, కంట్రోల్ కాకపోతే నా దృష్టికి తీసుకురండి అని ఆయన కూడా నేరుగా స్వయంగా సీరియస్ అయ్యారు. ఇప్పుడు ఆ పార్టీలు అందరూ మంచోళ్ళే ఉంటారు, ఈ పార్టీలు అందరూ చెడ్డల్లో ఉంటారని చెప్పలేం. ప్రతి పార్టీలో కూడా మంచివాళ్ళు ఉంటారు, అతి చేసేవాళ్ళు ఉంటారు. కాకపోతే ఒక పార్టీలో 90% మంది వాళ్లే ఉంటారు, 10% మంచోళ్ళు ఉంటారు. మరికొన్ని పార్టీలో 90% మంది మంచోళ్ళు ఉంటే 10 మంది అతి చేసేవాళ్ళు కూడా ఉంటారు. సో 99 మంది మంచోళ్ళు ఉన్నా సరే ఒక్కళ్ళ జాలు మొత్తం నాశనం చేయడానికి, ఒక్కళ్ళ జాలు కడబడే పాలల్లో ఒక్క విషం చుక్క చాలు కదా. సో ఆ విధంగానే కొంతమంది అతి చేస్తున్న ఎమ్మెల్యేలు కంట్రోల్లో ఉండాల్సిన అవసరం ఉందని చంద్రబాబు నాయుడు గారు తాజాగా కేబినెట్ సమావేశంలో హెచ్చరించారు. హెచ్చరించడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇలా వెంకట కుమారి గారి బర్త్డే వేడుకలు కావచ్చు. మరొకరు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి గారి భర్త గల్లా రామచంద్రరావు, ఆయన విషయం కూడా హైలైట్ అవుతూ ఉంది. కొంత సంచలనంగా మారింది, ఎందుకంటే ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారి, రియల్ ఎస్టేట్ సంస్థ కూడా ఆయనకుంది. మొదటిసారి ఆవిడ, ఆయన సతీమణి గల్లా మాధవి గారు గెలుపొందారు ఎమ్మెల్యేగా. ఒకరిని బెదిరించారట, ఎకరం అంటే 4 ఎకరాలు కలిపి 30 లక్షలకి ఇవ్వాలని బెదిరించారట. ఎప్పుడు? ఎమ్మెల్యే అయ్యాక ఆయన సతీమణి. వాస్తవంగా చూసుకుంటే గత ఏడాది వెంకట్రావు అంటే కోసూరు మండలం, పల్నాడు జిల్లాకు సంబంధించిన కోసూరు మండలానికి చెందిన వెంకట్రావు అనే వ్యక్తి 8 ఎకరాలు కొన్నాడు పురుగురాళ్ళ దగ్గర. సింపుల్గా చెప్పేస్తా. సో ఆ 8 ఎకరాల్లో ఒక 5 ఎకరాలు కొనడానికి మొత్తానికి 3 చెక్కులు ఇచ్చారట, 5 లక్షలు డబ్బులు కూడా ఇచ్చారట. అయితే ఆ చెక్కుల్లో 2 చెక్కులు బౌన్స్ అయినాయి. ఎకరం 48 లక్షలకు మాట్లాడుకున్నారు, సుమారు 5 ఎకరాలు అంటే ఎంత అమౌంటో చూడండి. కేవలం 23 లక్షలు మాత్రమే చెక్కు రూపేణ, క్యాష్ రూపేణ ఇచ్చారు, మిగతాది ఇవ్వలేదు. ఇవ్వకపోగా ఆ 5 ఎకరాలకి పక్కనే మరొక 3 ఎకరాలు కూడా ఉంది అతనికి సంబంధించింది. సో దానిలో కూడా ఆక్రమించడానికి ప్రయత్నాలు చేశారట, షెడ్లు కూడా వేశారట. అరే నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోగా ఆల్రెడీ కొన్న 5 ఎకరాలకి ఈ 3 ఎకరాలు కూడా ఆక్రమించాలని చూస్తూ ఉన్నారు అని చెప్పేసి అతను కోర్టుకు వెళ్ళాడు, కోర్టును ఆశ్రయించాడు. మొత్తానికి కోర్టును ఆశ్రయించడంతో ఆ 5 ఎకరాల్లో 4 ఎకరాలకు మాత్రం డబ్బులన్నీ ఇచ్చేశారు మొత్తానికి. ఇక ఇంకొక 4 ఎకరాలు మిగిలిపోయింది. ఆ 4 ఎకరాలు కూడా తనకే అమ్మాలి, మొత్తం 4 ఎకరాలు కలిపి 30 లక్షలకే ఇవ్వాలి. అంటే ఎకరం 45 లక్షలు ఉంది అక్కడ, కానీ 4 ఎకరాలు కలిపి 30 లక్షలకే ఇవ్వాలి. నేను ఎమ్మెల్యేని, ఎమ్మెల్యే భర్తనే అధికార పార్టీలో ఉన్నాను అని అతన్ని బెదిరించడమే కాకుండా తన అనుచరుల ద్వారా తన కుమారుడితో బైక్ మీద వస్తూ ఉంటే బైక్ ఢీ కొట్టి అతనిపైన దాడి చేసి అతను గాయాలు కూడా అయినాయి అంట, బైక్ కూడా లాక్కుపోయారట. సో దీంతో అతను ఏం చేశాడు,
న్యాయవాదులను ఆశ్రయించాడు, ఐబీజీకి కూడా ఫిర్యాదు చేశాడు. ఆ వ్యవహారం అంతా ఇప్పుడు బయటకు వచ్చింది. సో దీనిపైన కూడా విమర్శలు వెల్లువెత్తా ఉన్నాయి. ఇది పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే అంశం కదా. సో వాళ్ళకు కూడా చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. మరొక అంశం ఏంటంటే శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. సుధీర్ రెడ్డి అనుచరులు ఒక 500 రూపాయలు ఇసుక ట్రాక్టర్కు వసూలు చేస్తున్నారని ఒక చోట కథనం వస్తే, ఆ జర్నలిస్ట్కే నేరుగా ఫోన్ చేసి బెదిరించిన వాయిస్ కూడా హైలైట్ అయింది. సో ఈ విషయంలో కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి. అలాగే తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, అతను ఇసుక అక్రమ రవాణా ఏదైతే జరుగుతూ ఉందో ట్రాక్టర్లో వాటిని అడ్డుకున్నారు. ఇది మంచి విషయమే, అడ్డుకున్నారు. అడ్డుకునే క్రమంలో ఏమైంది, ఘర్షణ జరిగింది, గాయాలైనాయి ఇరు వర్గాలకి కూడా. సిఐ కాల్ చేస్తే సిఐ స్పందించలేదు ఈ వ్యవహారంలో అని, నేరుగా పోలీస్ స్టేషన్ ముందే ధర్నాకు దిగడం, సారీ చెప్తేనే ధర్నా విరమిస్తానని చెప్పడం, ఉన్నతాధికారులు రంగంలోకి దిగి సిఐ చేత జేసీ అస్మిత్ రెడ్డికి సారీ చెప్పించడం, ఇదంతా కూడా ఎస్ సిఐ ఒకవేళ అతిక్రమిస్తే నిబంధనలు, ఇసుక అక్రమ రవాణాకి అండగా ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళాలి, పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్ళాలి, నేరుగా స్టేషన్ ముందు ధర్నాకు దిగడం, సారీ చెప్పించుకోవడం ఇది కరెక్ట్ కాదు అని కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి. సో ఇలా కొంతమంది కొత్తగా ఎమ్మెల్యే ఎన్నికైన వాళ్ళు కానీ, ఎమ్మెల్యేలకు సంబంధించిన బంధువులు కానీ, కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చాక మంత్రి రామ్ప్రసాద్ రెడ్డి గారి సతీమణి ఆవిడ కూడా నాకు ఎస్కార్ట్ కావాలి, సిఐ కావాలి, వాళ్ళు కావాలి, వీళ్ళు కావాలి అంటే కూడా అప్పట్లో హైలైట్ అయింది. చంద్రబాబు నాయుడు గారే నేరుగా ఫోన్ చేసి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడండి అని ఆ మంత్రి గారిని వార్న్ చేశారు. సో అయినప్పటికీ కొన్ని చోట్ల కొంతమందిలో మార్పు రావడం లేదు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు, అధికారాన్ని ప్రజలకు దూరం చేశారు, ఇలా అధికార దుర్వినియోగం చేస్తూ ఉన్నారు, అధికారాన్ని అడ్డం పెట్టుకుని సామాన్యం ప్రజల్ని అన్ని వర్గాలను వేధిస్తూ ఉన్నారు, ఆస్తుల్ని లాగేసుకుంటూ ఉన్నారు, కబ్జాలు చేస్తూ ఉన్నారు, రాష్ట్రంలో అసలు శాంతియుత వాతావరణమే లేదు అనే కదా. వైసీపీని 11 సీట్లకే పరిమితం చేశారు, కూటమి ప్రభుత్వమే నమ్మకంతో ఇంత అఖండ విజయాన్ని సాధించి పెట్టారు మరి ప్రజలు. మరి అలాంటి నమ్మకంతో, ఏ నమ్మకంతో అయితే కూటమి ప్రభుత్వానికి అధికారాన్ని కట్టబెట్టారు, ఆ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిలబెట్టుకోవాల్సిన అవసరం కూటమిలోని పార్టీలు టీడీపీకి, జనసేనకి, భారతీయ జనతా పార్టీకి కూడా ఉన్నాయి. జనసేన పార్టీలో కూడా ఒకరిద్దరు ఎమ్మెల్యేలపైన కూడా విమర్శలు వచ్చినాయి. ఖచ్చితంగా ఇలాంటి వాటిని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. టీడీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ, లేదు అంటే ప్రజల్లో చర్చ మొదలవుతుంది. అరే రాజకీయాలు అందరూ ఇంతే కదా, ఎవరికి అధికారం ఇచ్చి ఇంచే చేస్తున్నారు కదా అని. నేను మళ్ళీ చెప్తున్నా, 99 మంది మంచి ఎమ్మెల్యేలు ఉన్నా, మంచి వాళ్ళు ఉన్నా టీడీపీ, జనసేన, బీజేపీలో, ఒకరిద్దరు చాలు మొత్తం పేరంతా సర్వనాశనం చేయడానికి, తీసుకెళ్ళి గంగలో కలిపేయడానికి. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, మిగతా మంత్రులంతా కూడా ఎన్ని కష్టాలు పడుతూ ఉన్నారు, రాష్ట్రం అప్పులు ఊబిలో కోరుకుపోతే ఈ పథకాలు అమలు చేయడానికి కానీ, అభివృద్ధిని పరుగులు పెట్టించడానికి కానీ, శాఖల్ని బలోపేతం చేయడానికి కానీ, అటు అభివృద్ధి సంక్షేమాన్ని జోడెద్దుల్లాగా పరుగులు తీయించడానికి కానీ వాళ్ళు ఎంత కష్టపడుతూ ఉన్నారు. నిత్యం రివ్యూలు, నిత్యం సమీక్షలు, పర్యటనలు, మొన్న గ్రామ సభలు నిర్వహించారు పంచాయతీరాజ్కు సంబంధించి, కోటి మంది పాల్గొన్నారు. ఇలా వాళ్ళు ఒక ప్రణాళికతో, ఒక ఆశయంతో, ఒక సంకల్పంతో ముందుకెళ్తూ ఉంటే వాళ్ళకి తోడుగా నడవాల్సిన వాళ్ళు, వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా వెళ్లాల్సిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేల బంధువులు కానీ వీళ్ళంతా కూడా ఈ విధంగా వ్యవహరించడం కరెక్ట్ కాదు అన్న వాదన వినిపిస్తూ ఉంది. సో ఇది ఇక్కడితో స్టాప్ చేయాలి, ఇక్కడితో ఆపేయాలి అని చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ సమావేశంలో వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ మాట వినకపోతే చెప్పలేం, క్రమశిక్షణా చర్యలు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకునే అవకాశం ఉంది. ఇంతకు ముందులాగా ఆయన ఉపేక్షించే పరిస్థితి లేదు, చాలా సీరియస్గా ఉంది వ్యవహారం. సో ఎవరైతే ఇలా అతి చేసే ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆయా కూటమి పార్టీలో ఖచ్చితంగా వాళ్ళు దారిలో ఉండాల్సిన అవసరం ఉంది, పెట్టాల్సిన అవసరం కూడా కనిపిస్తూ ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుంది ఈ వీడియో పైన. చంద్రబాబు నాయుడు గారు అయితే వాన్ చేశారో ఎమ్మెల్యేలకు సంబంధించి ఆ అంశంపైన కూడా మీ అభిప్రాయాన్ని కంప్యూటర్ పత్రాలు ఇచ్చేయండి.